వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ వర్క్లో ఏ కంపెనీ సిమెంట్ వాడాలి. ప్రజెంట్ మనకి మార్కెట్లో రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో ఉన్నాయి. అయితే ఈ కంపెనీలలో మనం ఏ సిమెంట్ కంపెనీ కొనాలి అనేది చాలామందికి కన్ఫ్యూషన్. అయితే ఈ వీడియో చివరివరకు చూస్తే మీరే చెప్పగలరు ఏ కంపెనీ సిమెంటు మనం కన్స్ట్రక్షన్లో వాడాలి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఏదైనా సిమెంట్ బ్యాగ్ తీసుకుంటే ఆ సిమెంట్ బ్యాగ్లో మనం గమనించాల్సింది గ్రేడ్ 53నా 43నా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే బిలో 3 మంత్స్ ఉండాలి, దాని తర్వాత ఓపీసీనా లేకపోతే పీపీసీనా అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే, మంచి సిమెంటు లేదా బెస్ట్ సిమెంటు కొనాలన్నప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క కలర్ వచ్చేసి గ్రేయిష్ కలర్లో ఉండాలి. గ్రేష్ కలర్లో ఉంటే అది ఖచ్చితంగా మంచి సిమెంట్, అటువంటి సిమెంట్ మనం కొనవచ్చు. నెక్స్ట్ మనము వేళ్ళ మధ్యలో సిమెంట్ శాంపిల్ పెట్టుకొని రబ్ చేసినప్పుడు అది మనకి స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మంచి సిమెంట్ యొక్క లక్షణాలు. మనము హ్యాండ్ని సిమెంట్ బ్యాగ్లో పెట్టినప్పుడు మనకి అంటే కూల్గా ఫీల్ అవ్వాలి, అంటే చల్లగా ఉండాలి సిమెంట్ బ్యాగ్లో హ్యాండ్ పెట్టినప్పుడు. తర్వాత మనము తీసుకున్న సిమెంట్ శాంపుల్ ఎయిర్ లంప్స్ అంటే ఎటువంటి గడ్డలు, చిన్న చిన్న గడ్డలు గట్టు ఉంటాయి కదా, అటువంటి ఏమి ఉండకుండా ఉండాలి. తర్వాత సిమెంట్ శాంపుల్ని మనం ఒక చిన్న బకెట్ తీసుకున్న బకెట్లో వాటర్ పోసి దాంట్లో మన సిమెంట్ శాంపుల్ని వేసినప్పుడు అది మనకి ఫ్లోట్ అవ్వకూడదు, అది నీళ్ళలో మునగాలి. అట్లా మునిగినప్పుడు అది మనకి మంచి సిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లుగా ఏదైతే సిమెంట్ కంపెనీ ఈ ఫీచర్స్ని ఫాలో అవుతుందో అదే బెస్ట్ కంపెనీ. సో మనము కన్స్ట్రక్షన్లో వాడే సిమెంట్ కంపెనీ ఈ ఫీచర్స్ తప్పకుండా కలిగి ఉండాలి.